మన దేశం మన అడ్వర్టైజ్మెంట్ల పెద్ద ఎత్తున వేశారు జాదు క్యాలెండర్లో 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు వీళ్ళు నాకు వింత కనిపిస్తుంది ఇదే ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు 477000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు అంటే 15 రోజుల్లో సుమారుగా 123000 ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చారండి అది సాధ్యమని ఒకసారి మనందరం ఆలోచించుకోవాలి దీంట్లో వాళ్ళు వేసిన లెక్కలు ఏంటి కార్యకర్తలకు ఇచ్చుకున్న వాలంటీర్ ఉద్యోగాలు దీంట్లో కల్పేశారు ఈ పేపర్లు అమ్ముకుని సచివాలయాల ఉద్యోగాలు అమ్ముకున్నారు ఐదు దీంట్లో కల్పేశారు దశాబ్దాలుగా ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరినీ ప్రభుత్వంలో విలీనం చేసినందుకు అది కల్పేశారు ఇంకా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలందరిది కూడా తీసుకొచ్చి దాదాపు ఒక కొత్త ఏజెన్సీని క్రియేట్ చేసి 95000 మంది తీసుకొచ్చేసి ఇప్పుడు దాంట్లో కల్పేశారు ఎన్ని తీసేస్తే ఈ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 15000 ఉద్యోగాలు ఎంత బాగుందండి ఒక సినిమాలో బ్రహ్మానందం గారు చేస్తారు ఒక రూపాయి ఇచ్చి పండగ చేసుకోరా అంటారు అలా ఉంది ఇప్పుడు పరిస్థితి 230000 ఉద్యోగాలు ఇవ్వాల్సిన వ్యక్తి 15000 ఉద్యోగాలు ఇచ్చి పండగ చేసుకోండి అంట వాళ్ళ నాయకులే కలిసి పాలాభిషేకం చేస్తారు అదేంటి నాకు అర్థం అది ఇచ్చే 36 గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలకు ఆయన పాలాభిషేకం చేయాలట ఈరోజు గ్రూప్ 1 గ్రూప్ 2 లో కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నోటిఫికేషన్ 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ ఇప్పటికీ భర్తీ చేయలేకపోయారు దాంట్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి ఈరోజు ఏపీపీఎస్సీ ఒక రాజకీయ వేదిక మారింది మీరందరూ చూస్తున్నారు అరువులందరూ బయట ఉన్నారు ఒక్కొక్క పోస్ట్ కి లక్షల కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళందరూ లోపల ఉన్నారు ఎంత బాధేస్తున్నా చూడండి ఒకప్పుడు ఏపీపీఎస్సీ అంటే ఒక గౌరవం ఉండేది అలాంటిది ఈరోజు కర్ణాటక పిఎస్సీ లాగా మనం వాళ్ళతో పోటీ పడుతున్నాం బేరం పెట్టారు ఎంత కమ్ముకున్నాం ఉద్యోగాలని అలాంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది